Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ టీడీపీ నాయకులు కానీ వాళ్ళు కానీ ఇంకొకసారి మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే ప్రజల్లోకి రావడం మానేసి ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజలందరి తరపున పోరాడాల్సిన వ్యక్తి అమరావతి రైతుల తరపు నుండి అమరావతి పక్క నుండి వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్న లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవానికి వస్తున్నారేమో వీళ్ళందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వాలి. లోకేష్ బాబు ఒక ట్వీట్ చేశారు ఏమనంటే పేదవాడి బాధలు ఎక్కడుంటే అక్కడ ఉంటానని చెప్పి అదే విధంగా మరి నిన్న ఆయన వస్తున్నాడేమో మేము కూడా మేము వినతి పత్రం ఇద్దాం మరి పేదవాళ్ళు మేము కూడా ఉన్నాం బాబు మాకు కూడా బాధలు ఉన్నాయి ఇబ్బంది పడతా ఉన్నాం అని చెప్పి లోకేష్కి ఇద్దాం అంటారు. లోకేష్ కనబడకుండా పోయాడు, ముందే వస్తాడంటాడు తర్వాత రాలేదంటారు రావటం లేదని చెప్తా ఉంటారు. కాబట్టి క్లియర్గా ఒక విషయం నన్ను ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది, టీడీపీ నాయకులకు కూడా అర్థమైంది. ఎవరు కష్టాల్లో ఉండి ఎవరు మరి పొట్టకూటి కోసం పోరాటం చేస్తారన్నారో సొంత గూటి కోసం పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, నిజంగా ఏ ఉద్యమంలో ఎంతవరకు నీతి ఉంది అనేది, నిజాయితీ ఉంది అనేది ఊరికి అర్థమైపోతా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కట్టికి పేదవాళ్ళు, పేదవాళ్ళు వచ్చి ఇళ్ల ప్లాట్లు ఇవ్వండి కోరుకుంటా ఉంటే వాళ్ళని పట్టుకుని ఆర్టిస్టులని పైగా ఇవాళ కిష్టాయిపాలెం అనే గ్రామంలో పట్టుకొని ఇష్టానుసారంగా టీడీపీ నాయకులు టీడీపీ గోండాలు ఇష్టానుసారంగా కొట్టి తిట్టి ట్రాక్టర్ మీదకి ఎక్కించే విధంగా ఇవాళన్నీ కూడా వీడియోలు పక్క సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి. అంటే మీరు తప్ప ఇంకెవరో ఉండకూడదని ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము మాత్రం ఉండాలనుకొని 29 గ్రామాల వరకు మరి మేము బతకాలి మేము మాత్రం ఉండాలి ఇంకెవడు ఉండటానికి వీల్లేదు ఎవరు ఉన్నా కానీ చంపేస్తాం అనే ఉన్న ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మా విధానం అయిందని తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నీ మనసులో ఉన్నదే, అది నీ మనసులో ఉన్నది నీ పచ్చ గొండాల చేత నీ పచ్చ పేపర్ల చేత చేపిస్తా ఉన్నావు. అమరావతి అంటే ఈయన బాబుగాడు సొమ్ములాగా ఈయన సొంత జేబులో రూపాయలాగా ఏదో ఫీల్ అయిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఏందో ఈయన ఏదో మా ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన రాజధాని ఎక్కడ పెట్టినట్టుగా 7 వింతల్లో 8వ వింత కూడా ఇది ఉన్నట్టుగా 700 ఉన్నాయి 800 కూడా ఇదే ఉందంటగా అమరావతి అని ఒకడొక మరి ఎల్ఈడీలు పెట్టి స్క్రీన్ లేపి చూపించిన దౌర్భాగ్యం చంద్రబాబు నాయుడు గారు. 20 ఏళ్ల తర్వాత మన రాజధాని ఇట్లా ఉంటుందని చెప్పి స్క్రీన్ మీద లేపి చూపించాడు. ఎవడైనా పిల్లడు పుట్టగానే 20 సంవత్సరాల తర్వాత ఇట్లా ఉంటాడు మరి ఇప్పుడే పెళ్లి చేద్దామని చెప్పాడు అని చెప్తాడా? మరి అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ వ్యక్తి నిన్న జరిగిన దాని మీదట వాళ్ళ గోండాలను నింపి వాళ్ళ వ్యక్తులను నింపి ఇవాళ కూడా వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితికి వెళ్ళాడంటే ఇంతకంటే నీచ సంస్కృతి ఇంకొకటి మరొకటి ఉందా? లేదు కదా. కాబట్టి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు తిరగబడితే ఏం జరుగుద్దో నిన్న చూశారు. కాబట్టి దీని మీద మీరు లేనిపోయిన అపవాదులేసి మీరు మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఆర్టిస్టులు ఏంటి అనేది ఒకసారి ఫోటోలు రిలీజ్ చేస్తే ఊరికి నేను తెలిసిపోద్ది. పాపం వాళ్ళు మట్టి వాసన చెమట వాసనతో పోరాటం చేశారు, ఎక్కడ ఏసీ కారులో దిగి ఎక్కడ కూడా చెమటకు అందకుండా ఊరి చెవన దగ్గర నడిచి రాలేదు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి నడుచుకుంటానే మరి అక్కడికి వచ్చారు.